హలో గైస్ వెల్కమ్ టు బిఎస్టి మూవీ ఛానల్ ఈ వీడియోలో మనం టోటల్గా ఎన్టీఆర్ గారి అప్కమింగ్ మూవీస్ నుంచి వచ్చిన కిరాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మన జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ అంటే మనకి ఫస్ట్ దేవరా దాని తర్వాత వార్ టూలో ఒక రోల్ ఉంటుంది అది రోల్ విలన్ రోలా హీరో రోలా అనేది క్లారిటీ లేదు ఈ దేవరా టీజర్ ఎప్పుడు వస్తుంది అండ్ వార్ టూ మూవీలో ఎన్టీఆర్ గారు విలనా హీరో అనేది కూడా క్లియర్గా చెప్తాయి ఈ వీడియోలో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫస్ట్లీ మనం దేవర టీజర్ గురించి మాట్లాడుకుందాం ఈ టీజర్ వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది అయితే ఈ టీజర్ ఎలా ఉండబోతుంది టీజర్లో చాలా ఇంపార్టెంట్ క్రెడిబిలిటీస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కనబడబోతున్నాయి మనకి మూవీ నుంచి ఏ టీజర్ వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా మూవీ స్టోరీ ఎలా ఉంటుంది దాని ప్లాట్ ఏంది అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని చాలా వరకు లీక్ అవుతుంది అయితే ఈ దేవరా టీజర్లో కూడా చాలా వరకు మనకి మూవీ క్యారెక్టరైజేషన్ కన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఎంత రూత్లెస్ అండ్ రా క్యారెక్టర్ అంటే మనకి ఆయన ఫాదర్ క్యారెక్టర్గా చేస్తున్నారు సన్ క్యారెక్టర్గా అని లీక్ వచ్చింది కదా సేమ్ అలానే చూపించబోతున్నారా టీజర్లో లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు బట్ టీజర్లో కొన్ని షార్ట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతున్నాయంట మెయిన్లీ మనకి దేవర మూవీ విఎఫ్ఎక్స్కి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంటే నూట ఇరవై ఐదు కోట్లు కేవలం విఎఫ్ఎక్స్ మాత్రమే వాడారు అండ్ చాలా ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ దీనికి వర్క్ చేస్తున్నాయి మనకి యాక్వామ్యాన్ మూవీ తెలుసు కదా ఈ హాలీవుడ్ మూవీ ఈ మూవీకి పనిచేసిన సేమ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లే మన దేవర మూవీకి కూడా చేస్తున్నారు మనం యాక్వామ్యాన్ మూవీ గురించి మాట్లాడుకుంటే అదొక హాలీవుడ్ ఫిలిం అండ్ అదొక మెయిన్లీ సూపర్ హీరో ఫిలిం అందులో మొత్తం వాటర్లో ఏముంటుంది వాటర్కి యాక్వామ్యాన్కి ఎలా సంబంధం ఉంటుంది అంటే వాటర్ సీక్వెన్సెస్ అనే ఎక్కువ ఉంటాయి ఈ దేవరా మూవీ కూడా వాటర్ సీక్వెన్సెస్ అనే ఎక్కువ ఉండబోతున్నాయి కోస్టల్ ఏరియాస్ అంటే చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ ఆ కోస్టల్ ఏరియాస్లో బతికే వాళ్ళ దగ్గర జరిగేదే ఈ దేవర మూవీ స్టోరీ అందుకే అలాంటి విఎఫ్ఎక్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీనే చూస్ చేసుకున్నారు మన కొరటాల శివగారు సో దీంతో క్లారిటీ వచ్చింది ఏంటంటే విఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి తప్పులు జరగవు రీసెంట్గా మనకి ఆచార్య మూవీలో చాలా తప్పులు జరిగాయి అన్నీ కొరటాల శివగారి మీద వేశారు విఎఫ్ఎక్స్ కూడా కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా దేవరా మూవీలో ఆ వాటర్ సీక్వెన్స్ అయినా షార్క్ ఫైటు ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ చాలా క్లారిటీగా ఉండేటట్టు మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ వాసు మాత్రమే తీసుకున్నారంట అండ్ ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ద బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ కొరటాల శివ గారు ఈ దేవర మూవీలో చూపెట్టబోతున్నారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో సన్ క్యారెక్టర్ కన్నా ఫాదర్ క్యారెక్టర్ చాలా రూత్లెస్గా ఉంటుందంట అంటే ఎలాంటి జాలి దయ లేకుండా విలన్స్ని చంపేస్తుంటాడు అండ్ సన్కి ఫాదర్కి ఎలా క్యారెక్టర్ అని కలుపుతారు అంటే ఫ్లాష్ బ్యాక్లో అతను తండ్రి ఉన్నాడని ఎలా తెలుస్తుంది సన్ క్యారెక్టర్కి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఈ మూవీలో మనకి బాహుబలి టూ మూవీలో కూడా అమరేంద్ర బాహుబలి ఉన్నాడని మహేంద్ర బాహుబలికి ఎలా తెలుస్తుంది ఆ క్యారెక్టరైజేషన్ ఎలా కలుపుతారు అనేది ఈ దేవర మూవీలో కూడా మ్యాక్సిమం అలానే ఉంటుంది తండ్రి క్యారెక్టర్కి సన్ క్యారెక్టర్కి అలా కనెక్షన్ ఇవ్వబోతున్నారు మరి టీజర్లో ఏమింటుందంటే ఈ టీజర్లో మనకి తండ్రి క్యారెక్టర్ని ఎలాగో ఇంట్రడ్యూస్ చేయరు జస్ట్ ఆ కొడుకు క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎంత క్లారిటీగా ఉన్నాయి వాళ్ళు విఎఫ్ఎక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టారో మనకి టీజర్లో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే టీజర్లో మనకు కనిపించే ప్రతి షాట్ అయినా ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా మనకి ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ అనిపించినా ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గుతాయి సో ఎక్కడ కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ప్రతి షాటు ప్రతి సినిమాటిక్ ప్రొసీజర్ అనేది చాలా క్లారిటీగా తీస్తున్నారంట దేవర టీజర్లో అండ్ టీజర్ డ్యూరేషన్ వచ్చేసి మోస్ట్లీ వన్ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అనుకుంటున్నారు అంతకన్నా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎక్కువ మూవీలో నుంచి స్టోరీ ఎలా ప్లాట్ చేయబోతున్నారు అంటే టీజర్లో ఏం చూపెట్టబోతున్నారు అనే దాన్ని బట్టే టీజర్ ట్యూరేషన్ అనేది ఉంటుంది మనకి సలాడ్ నుంచి ఒక టీజర్ వచ్చింది కదా స్టార్టింగ్లో అందులో సేమ్ మనకు ప్రభాసర్ని ఇంట్రడక్షన్ అంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన ఎలివేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి చిన్న టీజర్ మాత్రమే ఉంటుంది సో టీజర్ వచ్చేసి మనకి సంక్రాంతికి ఆల్మోస్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయింది దాని తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి వార్ టూలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది హీరోగా చేస్తున్నారా విలన్గా చేస్తున్నారా మీరు టైగర్ త్రీ మూవీ చూస్తే అందులో ఎన్టీఆర్ గారి క్యామియో అస్సలు ఉండదు కానీ ఒక హింట్ మాత్రం ఉంటుంది మనకి వార్ వన్లో కబీర్ క్యారెక్టర్ తెలుసు కదా హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఆయనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మేజర్ నుంచి ఆ ఫోన్లో ఆయన ఏం చెప్తారంటే ఇక్కడ ఎన్టీఆర్ కనెక్షన్ కూడా ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేసి వినండి నీ కోసం ఒకడు రాబోతున్నాడు వాడు చాలా డేంజరస్ వాడు చావుకు కూడా వాడంటే భయము అలాంటి సైతానంటే రాక్షసుడు రాబోతున్నాడు అని ఒక హింట్ అయితే ఇస్తాడు మనకు టైగర్ త్రీ మూవీలో ఒక ఫోన్ కాల్లో అయితే టైగర్ త్రీ తర్వాత వచ్చే వార్ టూ మూవీలో ఎన్టీఆర్ విలన్ రోల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది రాక్షసుని కన్నా భయంకరమైన మనిషి మన ఎన్టీఆర్ క్యారెక్టర్ అంట వార్ టూలో అసలు విలన్ రోల్ ఎందుకు చేస్తున్నాడా అనిపించింది నాకు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు ఎందుకంటే మనకి త్రిబుల్ ఆర్ మూవీలో కూడా ఎన్టీఆర్ గారి సైడ్ క్యారెక్టర్ అని చాలామంది ట్రోల్ చేశారు రామ్ చరణ్ గారికి మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారని కానీ అందులో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కన్నా ఎన్టీఆర్ క్యారి క్యారెక్టర్ అంటే చాలా మందికి ఇష్టం ఇది ఎవ్వరు కాదనలేరు ఎందుకంటే మనకి రామ్ చరణ్ గారికి కొన్ని సీన్లు ఎలా చూపెట్టారంటే బ్రిటిష్ వాళ్ళకి కనెక్షన్ ఉన్నట్టు వాళ్ళతో మంచిగా ఉంటూ ఇండియన్స్ని పట్టించుకోకుండా ఎలాంటి హెల్ప్ చేయకుండా ఉన్నాడు అండ్ మన కొమరం భీమ్ క్యారెక్టర్ని అక్కడ హింసిస్తూ ఉంటారు కదా అక్కడ చూసినప్పుడు కూడా రామ్ చరణ్ గారి కన్నా భీమ్ క్యారెక్టర్ అంటే మన ఎన్టీఆర్ క్యారెక్టర్ అంటే చాలా మందికి ఇష్టం ఆ మూవీలో బట్ లాస్ట్కి ఇద్దరు క్యారెక్టర్కి పోర్ట్రేల్ జరుగుతుంది ఇద్దరు క్యారెక్టర్కి అయితే ఇప్పుడు కూడా వార్ టూ మూవీలో ఎన్టీఆర్ విలన్ అంటే పక్కా విలన్ అంటే లాస్ట్కి చావాల్సిందే ఎంత పెద్ద హీరో అయినా కూడా విలన్ రోల్ చేసిందంటే ఆ మూవీలో ఎండింగ్ ఉంటుంది అంటే చావు చచ్చిపోవాల్సింది మన హితిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఆ బాక్స్ ఆఫీస్ బాడీలు రెండు ఫైట్ బాగానే ఉంటుంది విఎఫ్ఎక్స్ బాగానే ఉంటుంది వార్ టూ మూవీ మంచి హిట్టే జరుగుతుంది కానీ ఎండింగ్లో ఎన్టీఆర్ గారు ని ఎలా ఎండ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎలా అనుకుంటారు అంటే మన అన్న చనిపోతాడా విలనా లేకపోతే హీరోనా అనే క్లారిటీ లేదు కదా బట్ విలన్ రోల్ అయితే చనిపోతే ఎలా ఉంటుంది అది ఆడియన్స్ ఓకే చేస్తారా చేయరా హృతిక్ రోజన్తో దెబ్బలు తింటే అది మన ఆడియన్స్ అంటే మన సౌత్ ఇండియన్ ఆడియన్స్ అది యాక్సెప్ట్ చేయగలరా లేదా అని కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో చూద్దాం ఎలా ఉండబోతుందో అసలు ఎలా క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయబోతున్నాడు మన ఎన్టీఆర్ గారు యాక్టింగ్ విషయంలో అయితే అది ఎలాంటి డౌట్ లేదు కృతిక్ రోషని ఈజీగా డామినేట్ చేస్తారు మన ఎన్టీఆర్ అన్న సో ఇక్కడ ఎలాంటి ప్లాన్ ఉందో మన అయాన్ ముఖర్జీ గారు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు వార్ టూని అండ్ ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ పెట్టబోతున్నాడో